तुबाका ग्रेटर एन्निकल फलितालतो फुल जोश मीदुन्न कमलदलम इप्पुडु वरंगल मुनिसिपल कॉर्पोरेशन पै फोकस पेट्टिंदी। वरंगल्लो तेलंगाणा बीजेपी अध्यक्षुडु बंडि संजय विस्तृतंगा पर्यटिंचारु। अधिकार टीआरएस वैफल्यालनु एदि चूपुतू तीव्र विमर्शलु चेशारु। వరంగల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటన ఉద్రిక్తంగా సాగింది. కడిపికొండ బ్రిడ్జి వద్ద బండి సంజయ్కి ఘనస్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టారు. కడిపికొండ బ్రిడ్జి నుంచి కాజీపేట, హన్మకొండ, వరంగల్ వరకు ర్యాలీకి బయలుదేరారు. మార్గమధ్యలో పోచమ్మ మైదాన్ చౌరస్తాలోని సాయిబాబా ఆలయంలో సంజయ్ పూజలు చేశారు. రెండేళ్ల క్రితం సాయిబాబా ఆలయ పూజారిని దుండగులు హత్య చేశారు. అప్పుడు పూజారి అంత్యక్రియల్లో పాల్గొన్న సంజయ్ పూజారి పాడెమోశారు. ఇవాల్టి పర్యటన సందర్భంగా పూజారిని స్మరించుకుంటూ ఆలయాన్ని సందర్శించారు. హైదరాబాద్ మేయర్ ఎన్నికను ప్రభుత్వం ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. జీహెచ్ఎంసీలో బీజేపీ 4 సీట్ల నుంచి 48 స్థానాలకు ఎదిగిందని చెప్పారు. ఇప్పుడు వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు పెట్టాలంటే సీఎం కేసీఆర్ భయపడుతున్నారని విమర్శించారు. హైదరాబాద్లో వరద బాధితులకు 10,000 రూపాయల సాయం పంపిణీ చేసిన ప్రభుత్వం వరంగల్లో వరద బాధితులకు ఎందుకు పంపిణీ చేయదని ప్రశ్నించారు. వరంగల్ అభివృద్ధికి ప్రభుత్వం ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో కానీ జీహెచ్ఎంసీ ఎన్నికలు కానీ ప్రజలైతే తీర్పునిచ్చారో ఆ ఫలితాలే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా కూడా అవే ఫలితాలు ప్రవర్తన కాబోతున్నాయి. దీని ప్రధాన కారణము ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క కుటుంబ పాలన, అవినీతి పాలన, గడీల పాలన, ప్రజా వ్యతిరేక పాలన, దానికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నిలబడుతున్నారు, ఓటు బ్యాంక్ మారబోతున్నారు. కేసీఆర్ కేటీఆర్ ముఖ్యమంత్రి చేయడు, ఇన్ని సంవత్సరాలు ఎగజూడు అగజూడు అని చెప్పంటున్నాడు. ఇవాళ కేటీఆర్ ముఖ్యమంత్రి చేస్తాడు అని చెప్పి బయటకి లీక్ చేస్తాడు, పేపర్ లీక్ ఇస్తాడు, లీక్ ఇస్తే మీరు ఎట్లా బ్రేకింగ్ పెడతారు, పేపర్లో కేసీఆర్ ఫ్రంట్ పేజ్ పెడతారు ఐటమ్, మళ్ళీ సంతోషం చెప్తారు. మాకు ఎవరు పంపించారు, ఇప్పుడు కేటీఆర్ ముఖ్యమంత్రి చేస్తారట అని మనకు సంతోషం గారు ఆయన లేస్తాడు, ఇద్దరు మధ్య కుట్టడం పెడిస్తాడు. ఈయన 3 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రి రాసి పెట్టుకోండి. అటు సంజయ్ పర్యటన సందర్భంగా వరంగల్ పోచమ్మ మైదాన్ జంక్షన్ లో ఉద్రిక్తత నెలకొంది. ర్యాలీ ముందుగా ప్లాన్ చేసినట్టుగా మండి బజారు మీదుగా వెళ్లేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారు. అయితే ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. మండి బజారు మీదుగా వెళ్తే ఘర్షణలు జరుగుతాయని పోలీసులు వెల్లడించారు. ఆ దారి వైపు వెళ్లకుండా బారికేడ్లు పెట్టారు. ఇదే సమయంలో అటువైపు వచ్చిన మేయర్ గుండా ప్రకాష్, ఎమ్మెల్యే ఆరూర్ రమేష్ కాన్వాయ్కి పోలీసులు అనుమతిచ్చారు. తమను అడ్డుకుని టీఆర్ఎస్ నాయకులకు అనుమతి ఎలా ఇస్తారని బీజేపీ నేతలు పోలీసుల్ని నిలదీశారు. టీఆర్ఎస్ నేతల కాన్వాయ్ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జంక్షన్ లో ఉద్రిక్తత తలెత్తింది. మొత్తంగా తెలంగాణలో బీజేపీ దూకుడు మరింత పెంచింది. వరంగల్ మేయర్ పీఠంపై గురిపెట్టిన బీజేపీ నేతలు కార్యకర్తల్లో జోష్ నింపుతూ దూసుకుపోతున్నారు.